Jagadom, ta jagadom, ta tagudi ko jagadom, ta jagadom, ta tagudi ko jagadom, ta kita dom, ta kada kita dom, drugu ta kita di ni kita dom, jagadom, ta din, jagadom, ta din, jagadom, ta din, jagadom, ta din, ta din, ta tagadom, ta gamadari dom, ta dom, ta na ta din, ta din. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజల్ వ్లాగ్స్. నా పేరు అయితే నాకు ట్రావెల్ లైఫ్ స్టైల్ వ్లాగర్ ని. ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత నేను మా పిల్లలతో కలిపి వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీలో ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో కనుక చూస్తున్న వాళ్ళైతే, ఈ అమ్మాయి వచ్చేసి నా పెద్ద కూతురు అనమాట. నీ పేరు చెప్పమ్మ. మా పెద్ద అమ్మాయి పేరు వచ్చేసి జ్ఞానప్రియ. ఈ అమ్మాయి వచ్చేసి చిన్న అమ్మాయి. నీ పేరు చెప్పమ్మ. మా పాప పేరు వచ్చేసి, రెండో పాప పేరు వచ్చేసి కృతిక. ఈరోజు మేము ముగ్గురం కలిపి మా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి ఉగాది పండగ. తెలుసా మీకు ఉగాది పండగ ఈ రోజు అని? పొద్దున్నే లేచి ఆ ఇంటి ముందు ముగ్గులేసి తర్వాత స్నానాలు చేసేస్తారు. టెంపుల్ కి కూడా వెళ్తున్నాము, వల్లెలంబ టెంపుల్ కి వెళ్తున్నాము. పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గులేసి కింద పిండి వంటలు కూడా రెడీ చేస్తున్నారు మా మదర్ ఇంకా నా వైఫ్. ఇప్పుడు అదంతా కూడా పూజ అయిపోయిన తర్వాత మేమంతా కూడా టెంపుల్ కి వెళ్తున్నాము. ఏం టెంపుల్ అది ఇప్పుడు చెప్పుకున్నాయి? వల్లెలాంబ దేవి అని చెప్పి మా కోడుమూరులో వెలిసింది. సరస్వతి దేవి ప్రతిరూపం అనమాట ఆ వల్లెలాంబ దేవి టెంపుల్ కి. ఈ ఉగాది రోజు ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నాము. అంతేకాకుండా ఈ ఉగాది వల్లెలాంబ దేవి టెంపుల్ లో చాలా గ్రాండ్ గా జరుగుతుంది. రథోత్సవం అనేది జరుగుతుంది అనమాట. చాలా పెద్ద రథం అయితే సాయంత్రం ఉత్సవంగా లాగబడుతుంది. దాని తర్వాత వచ్చేసి కొడుమూరులో ఉండేటువంటి అన్ని స్కూల్ పిల్లల చేత వచ్చేసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పి నిర్వహించబడుతుంది అనమాట. అది కూడా అక్కడికి కూడా వెళ్తాం మేము. ఈ మొత్తం ఈ ఉగాది సెలబ్రేషన్ మొత్తాన్ని అయితే ఒక బ్లాగ్ రూపంలో చేద్దామని అయితే డిసైడ్ అయ్యి ఈ బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఈ బ్లాగ్ ని లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ అయితే చేస్తారు మీరు కూడా, అదైతే కన్ఫర్మ్ గా. నేను మరి ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? లెట్స్ గో టు వల్లెలాంబ టెంపుల్. కృతిక సైలెంట్ ఉంది ఎందుకు? కృతిక నువ్వు ఎన్నో క్లాస్ రాతిక వచ్చేసి నర్సరీ చదువుతుంది. జ్ఞానప్రియ వచ్చేసి ఎల్కేజీ చదువుతుంది. మరి వెళ్ళిపోదామా? మేము మా కార్ లోకి అయితే వచ్చేసాము. జ్ఞాని కృతిక వెళ్ళిపోదామా టెంపుల్? లెట్స్ గో టు వల్లెలాంబ టెంపుల్. వెరీ గుడ్. మా కార్ ని ఇక్కడ టెంపుల్ దగ్గర పార్క్ చేశాము. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. వల్లెలాంబ ఆలయం ఎదురుగా ఏకశిలతో తయారు చేసినటువంటి ధ్వజస్తంభాన్ని అయితే స్థాపించారు. ఇక్కడ మనం చూస్తున్నదే ఆ ధ్వజస్తంభం అనమాట. ఈ ధ్వజస్తంభం మీద చాలా రకాలైనటువంటి హిందూ సంప్రదాయ గుర్తులను అయితే ఉంచారనమాట. కోడుమూరు పట్టణం హంద్రి నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ వల్లెలాంబాదేవి ఆలయానికి చాలా శతాబ్దాల చరిత్ర ఉంది. చాళుక్యుల కాలం నాటి నుండి శ్రీ వల్లెలాంబాదేవిని ప్రజలు కొలుస్తూనే వస్తున్నారు. కొన్ని దశాబ్దాల పూర్వం శిథిలావస్థకు చేరినటువంటి ఆలయం పునర్వైభవాన్ని సంపాదించుకొని ఆలయ పునర్నిర్మాణంతో పాటు రథోత్సవం కూడా భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది పూర్వం నుంచి వస్తున్నటువంటి వల్లెలాంబాదేవి మూల విరాట్. ఆలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత కొత్త అమ్మవారి మూల విరాట్ను శాస్త్రోక్తంగా తిరిగి నూతన ఆలయంలో స్థాపించడం జరిగింది. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే
గాది నీవా ఇచ్చట కలవే అయినా కలవే ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా ఇది చాలు నాకు వేరే వరము లెంక ఎందుకు దేవా మదిని కొలువా కలిసా నిన్నే నిన్నే మడిచా నన్నే. సరస్వతీదేవి ప్రతిరూపమైనటువంటి వల్లెలాంబాదేవి కొలిచిన వారికి కొంగు బంగారంగా అడిగిన వరాలు తీర్చేటువంటి చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది. తల్లి ఆలయ సమీపంలో చదివినటువంటి విద్యార్థులందరికీ మంచి విద్యా బుద్ధులను తల్లి అందిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. అను ఓమను ఓమను నాని కూడా మొక్కినాడంట. ఇక్కడ వల్లెలాంబ టెంపుల్ కనపడుతుంది కదా, ఇక్కడ వెనక సైడ్ మొత్తం కూడా ఈ విధంగా తడకలేసినారనమాట. వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వచ్చి ఇక్కడ ఈ నీడలో వచ్చి కూర్చోడానికి కాసేపు తడకలైతే ఏర్పాటు చేసినారు. అంతేకాకుండా ఈ వల్లెలాంబ దేవి వచ్చేసి సరస్వతి దేవి ప్రతిరూపం కదా, ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకోవడానికి మొత్తం కూడా చెట్లు ఉంటాయి. మామూలు టైంలో ఎగ్జామ్స్ టైంలో ప్రతి చెట్టు దగ్గర ఒక స్టూడెంట్ వచ్చి కూర్చొని చదువుతుంటారనమాట. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చినాయన్నమాట. అందుకే ఇక్కడ ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొడుమూరులో ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎక్కడికి? అక్క వాళ్ళ దగ్గరికే? అక్క వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతున్నావా? పరిగెత్తు పరిగెత్తు. పరిగెత్తుతావా కెమ్మడి? పరిగెత్తున్నావా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయింది. మా రథోత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. నేను మా కాలేజీలో మా కొలీగ్ అన్నమాట మునీర్ సార్, నేను ఇద్దరం కలిపి అయితే ఇప్పుడు రథోత్సవం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మునీర్ సార్, మా ఎవరు సార్ హాయ్ చెప్పండి. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోతున్నాం. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము. చాలా కొడుమూరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉండే జనాలందరూ వచ్చినందుకు పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం కూడా జనాలు ఉన్నారు. అక్కడ కనపడుతుంది కదా రథం, ఇంకా లాగలేదు, స్టార్ట్ అవుతుంది లాగడానికి. వెళ్ళిపోదాం రథం దగ్గరికి అయితే. రథం దగ్గరికి అయితే వచ్చినాము. రథం అయితే స్టార్ట్ అవుతుంది. రథాన్ని లాగడం అయితే స్టార్ట్ చేస్తున్నారు జనాలు. జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం అగదిం తగడం తగమనరితోం తదిం.